ప్రేమైన విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. నేను మీ వీరస్వామి సార్. ఈరోజు యాంగిల్ మెజరింగ్కి సంబంధించి ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్. సాధారణంగా మనకి మెజరింగ్ అనేటప్పటికీ లైన్ మెజరింగ్, యాంగిల్ మెజరింగ్ రెండు టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. లైన్ మెజరింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ని మెజరింగ్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే ఏదైనా ఒక జాబ్ యొక్క యాంగిల్ని కానీ మెజరింగ్ చేయాల్సి వస్తే దానికోసం ఉపయోగించేటటువంటివి యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అనేది యాంగిల్ని మెజరింగ్ చేయడం కోసం మనం ఉపయోగించేటటువంటి ప్రెసిషన్ యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? సరే, అయితే ఎప్పుడైతే యూనివర్సల్ బివెల్ ప్రొట్రాక్టర్ అంటామో లేదా వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అంటామో, రెండింటికి ఒకటే పేరు. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అని పిలిచినా, యూనివర్సల్ బివెల్ ప్రొట్రాక్టర్ అని పిలిచినా ఒకటే పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, సాధారణంగా మనకున్నటువంటి ఒక సర్కిల్ 360 డిగ్రీల కోణాన్ని ఎంత యాంగిల్నైనా సరే మెజర్ చేయగలిగేటటువంటి ప్రత్యేకత వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్కి ఉంది. అర్థమవుతుందా? సాధారణంగా కొన్ని కొన్ని యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి లిమిటేషన్స్ ఉంటాయి. 90 డిగ్రీల వరకు మాత్రమే కొలవగలదు, లేకపోతే 45 డిగ్రీస్ వరకు మాత్రమే కొలవగలదు, 180 డిగ్రీస్ మాత్రమే కొలవగలదు, ఇట్లా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఏదైతే మనం వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అన్నామో, ఇది అప్ టు 360 డిగ్రీల వరకు కూడా ఏ యాంగిల్నైనా కొలవగలిగేటటువంటి ప్రత్యేకత వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్కి ఉంది. అందువల్ల దీన్ని మనము యూనివర్సల్ ప్రొట్రాక్టర్ అనే పేరుతోని కూడా పిలుసుకోవచ్చు. మరి సాధారణంగా చూసినప్పుడు ఈ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి, ఆ భాగాల యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఈ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అనేది ఒక పార్ట్స్ యొక్క అసెంబ్లీ, అంటే రకరకాల భాగాలు కలిగి ఉండి ఆ భాగాల మొత్తం అసెంబ్లీ మనకి వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ లెక్క కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన భాగాలను కానీ మనం చూసినట్లయితే, ఒకటి డిస్క్, రెండు స్టాక్, మూడవది డయల్, నాలుగవది బ్లేడ్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క భాగం కానిది ఏంటి అంటాడు అని ఈ మూడు పేర్లు ఇందులో ఇస్తాడు. ఒకటి దీనికి సంబంధం లేనటువంటి భాగం పేరు ఇస్తాడు. సో ముఖ్యమైన వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క భాగాలు ఏంటి అంటే డిస్క్, స్టాక్, బ్లేడ్. మరి ఈ భాగాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సర్క్యులర్ గా ఉన్నటువంటి ఒక పోర్షన్ ఉన్నది, దీనికి మధ్యలో హోల్ ఉన్నది. ఒక తోక ఆకారంలో 90 డిగ్రీస్ లో ఒక పార్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సర్క్యులర్ గా ఉన్నటువంటి ఒక పోర్షన్, తోక ఆకారంలో కనపడే ఒక భాగం. ఇక్కడ మనకి రెండు భాగాలు కనిపిస్తున్నట్టుగా గమనించాలి మనం. సర్క్యులర్ గా ఉన్నటువంటి ఈ భాగాన్ని డిస్క్ అనే పేరుతో పిలుసుకుంటాం, తోకలా ఉన్నటువంటి ఈ భాగాన్ని స్టాక్ అనే పేరుతో పిలుసుకుంటాం. సో డిస్క్, స్టాక్ ఒకదానికొకటి అటాచ్ అయి ఉన్నాయా, అసెంబ్లీ చెట్టుగా మీ కంటికి కనిపిస్తుందా అంటే, ఇవి ఒకదానికొకటి డైరెక్ట్ గా అటాచ్డ్ కన్స్ట్రక్షన్ తోనే నిర్మాణమైనాయి తప్ప అసెంబ్లీ ఉన్నట్టుగా మన కంటికి తెలవట్లేదు. డైరెక్ట్ గా అడుగుతాడు, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ లో స్టాక్ అనేటటువంటి భాగము ఏ భాగానికి ఇంటెగ్రల్ పార్ట్ అంటాడు. ఇంటెగ్రల్ అంటే కంబైన్డ్ కన్స్ట్రక్షన్ అన్నట్టుగా మనం గమనించాలి. సో డిస్క్ మరియు స్టాక్ అనేది ఒకదానికొకటి ఇంటిగ్రల్ పార్ట్ గా ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఇక రిమైనింగ్ భాగాలు డయల్, బ్లేడ్ అనేవి ఈ భాగానికి అసెంబ్లీ లెక్కలోకి వస్తాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ అనేసరికి యాంగిల్ మెజరింగ్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే యాంగిల్ మెజరింగ్ అన్నామో, దీని ప్రత్యేకత 0 నుంచి 360 డిగ్రీల వరకు మెజర్ చేసేటటువంటి ప్రత్యేకత దీనికి ఉన్నది. మరి 0 నుంచి 360 డిగ్రీలలో ఎంత లీస్ట్ కౌంట్ తో ఇది కొలవగలుగుతుంది, అంటే మినిమం లో మినిమం ఎంత కొలవగలుగుతుంది అని గాని అడిగినప్పుడు దాన్ని 5 మినిట్స్ అని చెప్పాలి, 5 నిమిషాలు అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మినిట్ అనేటటువంటి ఒక మెజర్మెంట్ ఉన్నది, యాంగిల్ మెజరింగ్ మెజర్మెంట్.
మనం కానీ గమనిస్తే సాధారణంగా యాంగిల్ ని డిగ్రీల్లో చెప్తాం, వన్ డిగ్రీ అని చెప్పుకుంటాం. ఈ వన్ డిగ్రీని కానీ అరవై ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే, అరవై ఈక్వల్ పార్ట్స్ కానీ గమని తయారు చేసినట్లయితే ఒక్కొక్క భాగాన్ని వన్ మినిట్ అనే పేరుతో అని చెప్పుకోవాలి. అంటే సాధారణంగా యాంగిల్ మెజరింగ్లో యూనిట్ ఒక డిగ్రీ. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఎన్ని ముక్కలు, అరవై ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్క ముక్కని మనం వన్ మినిట్ అనే పేరుతో అని చెప్పుకుంటాం. మరి ఈ వెర్నియర్ బ్యువెల్ ప్రొట్రాక్టర్ యొక్క లిస్ట్ కౌంట్ ఎంత అని అడిగితే ఇది 5 మినిట్స్ అనే పేరుతో చెప్పాలి. అంటే 5 మినిట్స్ వరకు కూడా ఇది కొలవగలుగుతుంది. వెర్నియర్ బ్యువెల్ ప్రొట్రాక్టర్ క్యాన్ మెజర్ ది యాంగిల్ మెజర్మెంట్ అప్ టు 5 మినిట్స్ అనే దాన్ని మనం గమనించాలి. ఓకే, మరి ఇప్పుడు దీని మీద పార్ట్స్ ఏ పార్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఏదైతే మనం డిస్క్ అనే భాగం పేరు చెప్పుకుంటున్నామో, ఈ డిస్క్ అనేటటువంటి భాగం మీద కంప్లీట్ గా మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఏముంటాయి దీని మీద? మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఈ మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఎందులో ఉంటాయి అని అంటే దోస్ ఆర్ ఇన్ డిగ్రీస్. సో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ లో మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఎందులో ఉంటాయి అని అంటాడు. దోస్ ఆర్ ఇన్ డిగ్రీస్. ఏ భాగం మీద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి? డిస్క్ అనేటటువంటి భాగం మీద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. అయితే ఈ గ్రాడ్యుయేషన్స్ యొక్క మార్కింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. మనం గమనిస్తే చూడండి, 4 సమానమైన భాగాల కింద విడగొడుతున్నాను దీన్ని. 1, 2, 3, 4 నాలుగు సమానమైన భాగాల కింద విడగొట్టిన. ఇప్పుడు ఇక్కడున్న యాంగిల్ని కానీ మనం చూస్తే 90 డిగ్రీలు, 0 డిగ్రీలు, 90 డిగ్రీలు, 0 డిగ్రీలు. సో ఇక్కడ కంప్లీట్ గా 360 డిగ్రీల కింద విభజించబడి ఉన్నదా? 90 to 0, 0 to 90, 90 to 0, 0 to 90 ఈ విధంగా విడగొట్టబడి ఉన్నదా అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన ప్రశ్న. సో వెర్నియర్ బ్యువెల్ ప్రొట్రాక్టర్ మీద ఉన్నటువంటి మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఏ విధంగా విడగొట్టబడి ఉంటాయి అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం 90 నుంచి 0, 0 నుంచి 90, మళ్ళీ 90 నుండి 0, 0 నుంచి 90 ఈ విధంగా మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి అని ఈ ప్రశ్నకి మనం సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో చూడండి, ఇది లెక్క. మొత్తం 360 డిగ్రీలు ఉన్నాయి, కానీ వాటి యొక్క నంబర్లను కానీ మనం గమనించినప్పుడు డైరెక్ట్గా 0 నుంచి 360 నంబర్స్ ఉన్నాయా అంటే నో, అలా లేవు. 90 నుంచి 0, 0 నుంచి 90, మళ్ళీ 90 నుండి 0, 0 నుండి 90 విధంగా విడగొట్టబడి ఉన్నాయి అని చెప్పాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక దీనికి అటాచ్డ్గా ఉన్నటువంటి స్టాక్ చేసేటటువంటి పని ఏంటి? స్టాక్ ఏం పని చేస్తుంది అంటే, ఏదైనా సరే ఒక యాంగిల్ని మనం మెజర్ చేసేటప్పుడు రిఫరెన్స్ సర్ఫేస్ కింద లేదా ప్రైమరీ కాంటాక్ట్ సర్ఫేస్ కింద ఉపయోగపడుతుంది. చూడండి, నా దగ్గర ఒక జాబ్ ఉన్నది, ఇది ఒక జాబ్ ఉన్నది, ఈ జాబ్ యొక్క యాంగిల్ ఎంత అని అన్నాను నేను. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అన్నప్పుడు వెర్నియర్ బ్యువెల్ ప్రొట్రాక్టర్ను ఉపయోగించి మనం కొలవాలి. ఇప్పుడు ఇది స్టాక్ అనుకుందాం, దీనికి అటాచ్మెంట్లో ఉండేటటువంటి బ్లేడ్ అనుకుందాం. స్టాకు బ్లేడు, స్టాక్ అనేదేమో ప్రైమరీ కాంటాక్ట్లో ఉంటే బ్లేడ్ అనేది కరెక్ట్గా కావలసినటువంటి యాంగిల్కి అలైన్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ట్రై స్క్వేర్లో ఏ విధంగా స్టాక్ అనేది అలైన్మెంట్లో ఉండి బ్లేడ్ని అడ్జస్ట్మెంట్ పర్పస్లో ఉపయోగించుకుంటామో, ఇక్కడ కూడా స్టాక్ అనేటటువంటిది ప్రైమరీ కాంటాక్ట్ కోసం ఉపయోగించుకుంటాం. అర్థమవుతుందా? లేదా దీన్నే మనం రిఫరెన్స్ కోసం ఉపయోగించేదని కూడా చెప్పచ్చు. రిఫరెన్స్ లేదా ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఒక యాంగిల్ని మెజర్ చేసేటప్పుడు ముందుగా కాంటాక్ట్ అయ్యేటటువంటి సర్ఫేస్ స్టాక్ అనుకోవాలి. ఇక రిమైనింగ్ మనకి కావలసినటువంటి యాంగిల్కి అడ్జస్ట్మెంట్గా యూజ్ చేసేటటువంటి దాన్ని బ్లేడ్ అనే పేరుతోని పిలుసుకోవాలి. అంటే ప్రైమరీ కాంటాక్ట్ సర్ఫేస్ ఏంటి వెర్నియర్ బ్యువెల్ ప్రొట్రాక్టర్తో యాంగిల్ మెజరింగ్ చేసేటప్పుడు అంటే దట్ ఈజ్ స్టాక్. మరి సెకండరీ కాంటాక్ట్ సర్ఫేస్ ఏంటి అన్నప్పుడు బ్లేడ్ అనే పేరుతో మనం చెప్పుకోవాలి. సో ఇది మనకున్నటువంటి డిస్క్ మరియు స్టాక్ అనేటటువంటి భాగాలు. స్టాక్ అంటే ప్రైమరీ కాంటాక్ట్ సర్ఫేస్ కోసం మనం దీన్ని ఉపయోగించుకుంటాం.
డిస్క్ అనేటటువంటిది మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ అన్ని డిగ్రీలో కలిగి ఉంటుంది. 90 నుంచి 00 నుండి 90, 92 00 నుండి 90 వరకు ఈ విధంగా మార్కింగ్ చేయబడి ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఇక దీని తర్వాత ఇంకొక భాగం దగ్గరికి కానీ మనం వచ్చినట్లయితే ఎరేజ్ చేస్తున్నాను, ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఎరేజ్ చేస్తున్నాను. ఇక దీని తర్వాత ఇంకొక భాగం దగ్గరికి మనం వచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు దీనికి మధ్యలో ఒక హోల్ కనిపిస్తుంది, రంధ్రం కనిపిస్తుంది. ఇప్పుడు మనం డయల్ అనే భాగం దగ్గరికి వద్దాం. ఈ డయల్ అనేటటువంటి భాగం కూడా చూడడానికి ఒక చక్రం లానే ఉండి పై భాగంలో ఒక స్టెప్ లెక్క ఉంటుంది, అదేవిధంగా అడుగు భాగంలో కూడా ఒక స్టెప్ లెక్క ఉండి మధ్యలో హోల్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఇది కూడా ఒక సర్కిల్ లానే ఉండి పై భాగంలో ఒక స్టెప్, కింద భాగంలో ఒక స్టెప్ కనిపిస్తుంది. ఈ పై భాగంలో ఉన్నటువంటి స్టెప్కి వెర్నియర్ స్కేల్ మార్కింగ్ చేయబడి ఉంటుంది. ఏముంటుందో చూడండి, ఇక్కడ వెర్నియర్ స్కేల్. అదేవిధంగా బాటంలో ఉన్నటువంటి ఈ స్టెప్ దగ్గర ఒక చిన్న క్లాంప్ ఒకటి ఉండి బ్లేడ్ని అటాచ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఈ క్లాంప్లా ఉన్నటువంటి భాగం దగ్గర మనకున్నటువంటి బ్లేడ్ని అటాచ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఈ భాగం ఏమవుతుంది అంటే ఈ డిస్క్ యొక్క సెంటర్లో ఉన్నటువంటి హోల్ ఏదైతే ఉందో, ఈ సెంటర్లో ఉన్నటువంటి హోల్కి ఈ సెంటర్లో ఉన్నటువంటి పోర్షను అటాచ్ అవుతుంది. అవి ఈ డయల్ అనేటటువంటిది అటు క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ 360 డిగ్రీలు కూడా తిరగగలిగినటువంటి ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇది లెక్క. సో ఇప్పుడు చెప్పండి, డయల్ అనే భాగం దేనికి అటాచ్మెంట్ చేయబడున్నది అంటే దట్ ఈజ్ అటాచ్డ్ టు ది డిస్క్. ఓకే, నెక్స్ట్ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క ఏ భాగం రొటేట్ చేయడానికి అనువుగా ఉంటుంది అనే క్వశ్చన్ మనం ఫేస్ చేస్తే డయల్ అనేటటువంటి భాగం రొటేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం వెర్నియర్ స్కేల్ అంటే వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో వెర్నియర్ స్కేల్ అనే ఒక డైమెన్షనల్ స్కేల్ ఏ భాగానికి అటాచ్ చేయబడి ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ వెర్నియర్ స్కేల్ ఏ భాగానికి అటాచ్ చేయబడి ఉన్నది, డయల్ అనేటటువంటి భాగానికి అటాచ్ చేయబడి ఉన్నది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో డయల్ ఏ భాగానికి అటాచ్ చేయబడి ఉంటుంది అంటే డిస్క్కి, ఏ భాగము వెర్నియర్ స్కేల్ని కలిగి ఉంటుంది అంటే డయల్ అనేటటువంటి భాగము అని చెప్పాలి. ఇక అదేవిధంగా డయల్ యొక్క రెండవ చివర ఏదైతే ఒక స్టెప్ ఆకారంలో మనకి కనిపిస్తుందో, ఈ స్టెప్ ఆకారం కలిగినటువంటి బాటం పోర్షన్లో మనకున్నటువంటి బ్లేడ్ అటాచ్ చేయబడి ఉంటుంది. చూడండి, ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను, బ్లేడ్ అనేటటువంటి భాగాన్ని అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్లో బ్లేడ్ ఏ భాగానికి అసెంబుల్ చేయబడుతుంది లేదా అటాచ్ చేయబడుతుంది అంటే బ్లేడ్ డయల్కి అటాచ్ చేయబడుతుంది అని చెప్పాలి. అదేవిధంగా డయల్ డిస్క్కి అటాచ్ చేయబడుతుంది. డిస్క్ మరియు స్టాక్ ఒకదానికొకటి అంతర్గత భాగాలు అన్నట్టుగా మనం చెప్పాలి. సో ఇవి మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి 4 భాగాలు. ఇక బ్లేడ్ గురించి మనం ప్రత్యేకంగా చర్చించినట్లయితే చూడండి, బ్లేడ్ యొక్క ఆకారము ఎలా ఉందో చూడండి. ఇదిగో ఈ ఆకారంలో ఉంది బ్లేడు. అంటే బ్లేడ్ యొక్క రెండు చివర్లు స్ట్రైట్గా ఉన్నాయా, యాంగిల్లో ఉన్నాయా అంటే ఖచ్చితంగా యాంగిల్లో ఉన్నాయి అని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎంత యాంగిల్ ఉన్నది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్ నేను అడుగుతాను చూడండి, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క బ్లేడ్ యొక్క రెండు అంచులు, ద బోత్ ఎడ్జెస్ ఆఫ్ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ విత్ విచ్ యాంగిల్ అంటాడు. ఆప్షన్స్ కూడా నేనే ఇస్తున్నాను, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్, 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. ఈ నాలుగిట్లో ఒకటి మాత్రమే సరైనటువంటి సమాధానం. ఏంటి అది అంటే 45 నుంచి 60 డిగ్రీలు, సారీ 45 నుండి 60 డిగ్రీలు అని చెప్పకూడదు. ఒక అంచు 45 డిగ్రీలు కలిగి ఉంటే రెండవ అంచు
అరవై డిగ్రీలు కలిగి ఉన్నది అని చెప్పాలి. ఈ ప్రశ్న కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ఈ వెర్నియర్ డ్యువల్ ప్రొట్రాక్టర్ యొక్క బ్లేడ్ ని కానీ గమనిస్తే బ్లేడ్ యొక్క మధ్య భాగంలో కంప్లీట్ ఆదరికి ఇదరికి ఒక స్లాట్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మధ్యలో రెండు లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు లైన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే బ్లేడ్ ఈ చివరి నుండి రెండో చివరి వరకు కూడా ఒక ప్యారలల్ గా ఉన్నటువంటి ఒక గ్రూవ్ కలిగి ఉన్నది అని చెప్పాలి. ప్యారలల్ గా కంప్లీట్ లెంగ్త్ లో ఒక గ్రూవ్ కలిగి ఉన్నది. ఎందుకు ఈ గ్రూవ్ కలిగి ఉన్నది అంటే డయల్ మీద ఉన్నటువంటి ఈ క్లాంపింగ్ సెట్ ఏదైతే ఉందో ఆ క్లాంపింగ్ సెట్, ఇదిగో ఈ ఎల్ షేప్ లో ఉంటుంది చూడడానికి. ఈ ఎల్ షేప్ లో ఉన్న క్లాంపింగ్ సెట్ యొక్క ఈ ఎల్ పార్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూవ్ లో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దీన్ని కావలసినంత ముందుకి బ్లేడ్ ని కావలసినంత వెనక్కి మనకి జరుపుకోవడానికి ఒక గైడ్ వే లెక్క ఉపయోగపడుతుంది. ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్ ఈ మధ్యనే సిఎస్ఐఆర్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. ఏంటి, విచ్ పార్ట్ ఆఫ్ ది వెర్నియర్ డ్యువల్ ప్రొట్రాక్టర్ హ్యాస్ లాంగిట్యూడినల్ హారిజంటల్ గ్రూవ్, పొడవుగా హారిజంటల్ గా ఒక గ్రూవ్ కలిగి ఉన్నది వెర్నియర్ డ్యువల్ ప్రొట్రాక్టర్ యొక్క ఏ భాగము అనేది రీసెంట్ గా వచ్చిన ఒక ఎగ్జామ్ లో వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి సమాధానము, బ్లేడ్ అనేటటువంటి భాగము హారిజంటల్ గా ఉన్న ఒక స్లాట్ ని కలిగి ఉన్నది అని చెప్పాలి. ఓకేనా. ఇంకొక ముఖ్యమైన విషయం, దీని యొక్క రెండు ఎడ్జెస్ ఏ యాంగిల్ కలిగి ఉన్నది అన్నప్పుడు 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు అనేటటువంటి సమాధానం చెప్పాలి. ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు యూనివర్సల్ డ్యువల్ ప్రొట్రాక్టర్ 360 డిగ్రీల్లో ఏ యాంగిల్ అయినా కొలవడానికి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఫిక్స్డ్ గా ఉన్నటువంటి స్కేల్ బ్లేడ్ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బొమ్మ వేస్తున్నాను, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చి ఇది 45 డిగ్రీలు ఉంది అని నేను అన్నాను. సింపుల్ గా ఈ 45 డిగ్రీలు కలిగినటువంటి బివెల్ ఎడ్జ్ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ని డైరెక్ట్ గా మనం ట్రై స్క్వేర్ ని ఏ విధంగా చెక్ చేసుకుంటామో ఆ విధంగా ఈ గ్రూవ్ లో పెట్టి 45 డిగ్రీస్ కరెక్ట్ గా ఉందా లేదా, అదే విధంగా రెండో సైడ్ ని ఉపయోగించి 60 డిగ్రీలు కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంటే 45 డిగ్రీలు 60 డిగ్రీలు ఫిక్స్డ్ యాంగిల్స్ కలిగిన ఎడ్జెస్ తో పాటుగా ఈ ఇన్స్ట్రుమెంట్ ను ఉపయోగించి 0 నుండి 360 వరకు ఏ డైమెన్షన్ అయినా 5 మినిట్స్ యాక్యురసీ వరకు కూడా మనకి కొలవడానికి అవకాశం ఉంది. ఇక ఏదైతే మనం డయల్ అన్నామో వెర్నియర్ స్కేల్ ని కలిగి ఉన్నది అని అన్నాం. మరి ఈ వెర్నియర్ స్కేల్ ఎలా ఉంటుంది అనే దాన్ని కానీ గమనిస్తే, ఓకే ఒకసారి చూద్దాం. ఎరేజ్ చేస్తున్నాను. ఈ వెర్నియర్ స్కేల్ ఎలా ఉన్నది అనేటటువంటి ప్రశ్న కూడా మనకి ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇది వెర్నియర్ స్కేల్ అనుకుందాం. మిడిల్ లో 0 లైన్ ఉంటుంది. ఈ వెర్నియర్ స్కేల్ మీద ఎడమవైపు 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మీరు గమనిస్తే ఎడమవైపు నుంచి 12 లైన్స్, కుడి వైపు నుంచి కూడా 12 లైన్స్ మార్కింగ్ చేయబడి ఉన్నాయి. ఇది వెర్నియర్ స్కేల్ యొక్క ప్రొజెక్షన్. ఒక్కొక్కసారి అంటాడు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ యొక్క వెర్నియర్ స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ ఉంటాయి. 12 + 12 = 24 అని చెప్పకూడదు, 12 డివిజన్స్ అని మాత్రమే చెప్పాలి. ఇది కూడా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్. ద వెర్నియర్ స్కేల్ ఆఫ్ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు హౌ మెనీ పార్ట్స్, ఇది క్వశ్చన్. దెర్ ఆర్ 12 పార్ట్స్. అది లెఫ్ట్ సైడ్ లో 12 ఉంటాయి, రైట్ సైడ్ లో 12 ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఎందుకు ఉంటాయి అంటే అది రీడింగ్ తీసేటటువంటి కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ వేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ భాగాలు, ఆ భాగాలకు సంబంధించినటువంటి స్టోరీ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ రీడింగ్ ని తీసేటటువంటి విధానము, రీడింగ్ కి సంబంధించినటువంటి స్టోరీలోకి మనం ఇన్వాల్వ్ కావట్లేదు. దాన్ని మళ్ళీ ఇంకొక క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 4 భాగాలు కానీ గమనించినప్పుడు మొదటిది డిస్క్, దీని మీద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ మార్కింగ్ చేయబడి ఉంటాయి. ఇవి డిగ్రీస్ లో ఉంటాయి. ఈ డిగ్రీస్ యొక్క క్యాలిక్యులేషన్ కూడా 90 నుండి 0, 0 నుండి 90,
తొంభై నుండి సున్నా, సున్నా నుండి తొంభై, నాలుగు విధాలుగా మార్కింగ్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా స్టాక్ ని కానీ చూసినప్పుడు డిస్క్ మరియు స్టాక్ ఒకదానికొకటి ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఇంటిగ్రల్ పార్ట్ కింద మనం చెప్పుకుంటాం. స్టాక్ అనేటటువంటిది ఏదైనా యాంగిల్ ని మెజరింగ్ చేసేటప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ గా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డయల్ గాని చూసినప్పుడు ఈ డయల్ అనేటటువంటి భాగము డిస్క్ అనే భాగానికి అటాచ్ చేయబడి 360 డిగ్రీలు కూడా రొటేట్ అవ్వగలిగేటటువంటి ప్రత్యేకత కలిగి ఉంటుంది. అదేవిధంగా డయల్ కి మనం పైన కింద చూసినట్లయితే ఒకవైపేమో వెర్నియర్ స్కేల్ ఉంటుంది, రెండవ వైపు బ్లేడ్ ని అటాచ్ చేసుకోవడానికి ఒక స్లాట్ అటాచ్మెంట్ లెక్క మన కంటికి కనిపిస్తుంది. ఫోర్త్ పార్ట్ వచ్చి బ్లేడ్. ఈ బ్లేడ్ అనేది కంప్లీట్ మనకి కావలసిన స్టాండర్డ్ లెంగ్త్ లో అవైలబుల్ గా ఉండి మిడిల్ లో ఫుల్ లెంగ్త్ స్లాట్ కలిగి ఉంటుంది. రెండు వైపులా బివెల్ ఎడ్జెస్ ఉండి ఆ బివెల్ ఎడ్జెస్ 40, 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీల యాంగిల్లో ఉంటుంది. ఇవి మనకున్నటువంటి వెర్నియర్ డ్యూయల్ ప్రొట్రాక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి నాలుగు భాగాలు. దీని లీస్ట్ కౌంట్ ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమైనట్లయితే 5 మినిట్స్ లీస్ట్ కౌంట్ కలిగి ఉంటుంది అని చెప్పాలి. ఓకేనా? అదేవిధంగా 12 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉన్నాయి కదా, 12 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉన్నాయి కదా, ఈచ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత అంటాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒక్కొక్క వెర్నియర్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత అంటాడు. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీడింగ్ కి రిలేటెడ్ గా ఉంటుంది, కానీ నేను డైరెక్ట్ గా వాల్యూ చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. దీన్ని 1 డిగ్రీ 55 మినిట్స్ అని చెప్పొచ్చు. ఏ విధంగా వస్తుంది అంటే మనకి రీడింగ్ క్యాలిక్యులేషన్ లో నెక్స్ట్ క్లాస్ లో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, 1 డిగ్రీ 55 నిమిషాలు ఏంటిది, 12 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క వెర్నియర్ స్కేల్ డివిజన్ యొక్క విలువ అని మనం చెప్పాలి. ఇక రెండవది, దీన్నే 115 నిమిషాలు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు ప్లస్ 55 నిమిషాలు, మొత్తం 155 నిమిషాలు. ఇక దీన్ని కంప్లీట్ గా మనం డిగ్రీస్ లో కానీ చెప్పాల్సి వస్తే, కంప్లీట్ డిగ్రీ మినిట్ అనేది ఇన్వాల్వ్ కాకుండా డిగ్రీస్ లో చెప్పాల్సి వస్తే 1.9166 డిగ్రీస్ అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జామ్ లో ఒక్కొక్కసారి అంటాడు, వాట్ ఈస్ ది 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ వాల్యూ ఇన్ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్. ఆప్షన్స్ చూడండి, 1 డిగ్రీ 55 మినిట్స్ అన్నాడు. ఆప్షన్ బి 115 నిమిషాలు అన్నాడు. లేదా 1.9166 డిగ్రీస్ అన్నాడు. వీటిల్లో ఏది కరెక్ట్ అనే ఆప్షన్ ఎదురైతే వీ షుడ్ నో ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ రైట్ ఆన్సర్. లేదా ఇందులో ఒక రైట్ ఆన్సర్ ని ఇంక్లూడ్ చేసి 3 రాంగ్ ఆన్సర్ ని ఇంక్లూడ్ చేసి కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఎలా అడిగినా ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోగలిగితే టక్కమని దాని సమాధానాన్ని చెప్పడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? ఇది గ్రాఫికల్ గా బొమ్మల రూపంలో ఈ వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క మెయిన్ భాగాలు ఎలా ఉన్నాయి, వాటి స్టోరీ ఏంటి అనేది డిస్కస్ చేసినాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆ భాగాలు ఎలా ఉన్నాయో మీ కంటికి చూపిస్తాను. నా దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఇదిగో ఇప్పుడు ఈ భాగాన్ని చూసి మీరేమనుకుంటున్నారో గుర్తుపట్టండి. సర్క్యులర్ గా ఉన్నటువంటి భాగం పేరు డిస్క్, తోకలా ఉన్నటువంటి భాగం పేరు స్టాక్. రెండో వైపుకి తిప్పుతుంది, బ్యాక్ సైడ్. యాక్చువల్ గా ఫ్రంట్ సైడ్ కి తిప్పుతున్నాను. ఇదిగో ఫ్రంట్ సైడ్ చూడండి. ఈ సర్క్యులర్ గా ఉన్న భాగం యొక్క చుట్టూ గాని చూస్తే సర్క్యులర్ గా మొత్తం డైమెన్షన్స్ ఉన్నాయి, డిగ్రీలు. ఏమున్నాయంటే 90, 90 నుండి 0, 0 నుండి మళ్ళీ బాటమ్ లో 90, ఇక్కడ నుండి ఇక్కడికి 0. 4 ఈక్వల్ క్వార్టర్స్ కింద విడగొట్టబడి ఉన్నది. ఈ తోకనేమో స్టాక్ అనే పేరుతో పిలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, డయల్ చూపిస్తున్నాను నేను. డయల్ చూడండి, మధ్యలో రొటేట్ అవుతుంది కదా ఒక భాగం, 360 డిగ్రీలు. క్లాక్ వైజ్ లో అయినా తిరగలుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో అయినా సరే తిరగలుగుతుంది. ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరగలిగినటువంటి ఈ భాగాన్ని మనం డయల్ అనే పేరుతో పిలుచుకున్నాం. దీన్ని కావలసినటువంటి జాగాలో లాక్ చేస్తే ఇక తిరగదు, ఇక రొటేట్ అయ్యేటటువంటి ఛాయిస్ లేదు. ఈ బాటమ్ లో ఉన్నటువంటి డయల్ యొక్క పార్ట్కి ఇదిగో ఈ బ్లేడ్ అనేటటువంటి భాగాన్ని అటాచ్ చేస్తాను. ఇదిగో ఇది బ్లేడ్ చూడండి, కంప్లీట్ స్లాట్ కనిపిస్తున్నది కదా, త్రో అవుట్ లెంగ్త్ లో స్లాట్ కనిపిస్తుంది. రెండు వైపుల అంచులు చూడండి, 45 డిగ్రీల అంచు, ఇది 60 డిగ్రీల అంచు. ఈ రెండు అంచులు కలిగినటువంటి దాన్ని బ్లేడ్ యొక్క, సారీ, డయల్ యొక్క
రెండవ వైపు ఇదిగో ఈ వైపేమో వెర్నియర్ స్కేల్ ఉన్నది డయల్ కి ఈ వైపు ఇది అటాచ్ అవుతుంది ఇక్కడ స్క్రూ సరిగా పని చేయట్లేదు కాబట్టి మీకు దీన్ని అసెంబుల్ చేయలేకపోతున్నాను నేను ఇదిగో ఈ విధంగా అసెంబ్లింగ్ అవుతుంది ఇక్కడ గాని దీన్ని మనం లాక్ చేసుకుంటే స్క్రూ పని చేయట్లేదు పని ఇది ఉంటే ఈ బ్లేడ్ ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం 360 డిగ్రీల్లో ఏ విధంగా మనకి యాంగిల్ కావాల్సి వచ్చినా చూడండి ఇప్పుడు 90 డిగ్రీస్ తగ్గింది తగ్గింది ఇంకా మనకి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ కావాల్సినటువంటి యాంగిల్ ని 360 డిగ్రీల్లో దేనికైనా సరే దీని అలైన్మెంట్ చేసుకోగలిగినటువంటి ప్రత్యేకత ఉంటుంది సో దిస్ ఇస్ నోన్ యాజ్ బ్లేడ్ మిడిల్ లో ఉన్నటువంటి డయలు సర్క్యులర్ గా ఉన్నటువంటిది డిస్క్ తోకలాగా అనిపించేటటువంటిది స్టాక్ ఈ నాలుగు భాగాల యొక్క సమాహారమే వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఇక ఎన్ని థంబ్ స్క్రూస్ ఉన్నాయి అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ చూడండి మధ్యలో ఒక థంబ్ స్క్రూ ఉంది పైన ఒక థంబ్ స్క్రూ ఉన్నది రెండు స్క్రూస్ అన్నమాట ఇవి ఈ థంబ్ స్క్రూ యొక్క ఉపయోగం ఏంటి అంటే మధ్యలో ఉన్న థంబ్ స్క్రూ ఏమో డయల్ ని కావలసిన పొజిషన్ లో చూడండి ఇప్పుడు డయల్ తిప్పుతున్నాను తిప్పిన ఇలా తిప్పేసిన లాక్ చేసుకుంటా ఇప్పుడు ఇక తిప్పితే తిరగదు ఇక ఫిక్స్డ్ అనమాట అంటే డయల్ ని లాక్ చేసుకోవడానికి ఒక థంబ్ స్క్రూ ఉంది బ్లేడ్ ని కావలసిన పొజిషన్ లో లాక్ చేసుకోవడానికి ఇంకొక థంబ్ స్క్రూ ఉన్నది రెండు థంబ్ స్క్రూస్ ఉన్నాయి అని చెప్పాలి అదేవిధంగా మీరు ఇక్కడ పైభాగంలో చూస్తే ఒక చిన్న భూతద్దం లాంటి నిర్మాణం ఉన్నది భూతద్దం అంటే దీన్ని మనం ఏమంటామంటే టెక్నికల్ లాంగ్వేజ్ లో మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అంటాం లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం దీన్ని తెలుగులో భూతద్దము అంటాం అంటే దీని మీద ఉండేటటువంటి సన్న సన్నని వెర్నియర్ డివిజన్స్ మన కంటికి కనిపించడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ భూతద్దాన్ని ఉపయోగించి క్లియర్గా ఏ డివిజన్ మీద కోయిన్సైడ్ అయ్యింది అనే విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి తెలుసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది ఇది వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి భాగాలు మరియు ఆ భాగాలకు సంబంధించినటువంటి సాధారణ స్టోరీ ఇది కన్స్ట్రక్షన్ ఫీచర్స్ కి సంబంధించింది ఇక దీనితో రీడింగ్లు తీసేటటువంటి విధానం ఏంటి రీడింగ్ తీసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఏ విధంగా మనం రీడింగ్ ని ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే మీరు గమనించండి వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ మీద ఉన్న రీడింగ్ 360 డిగ్రీలు ఎక్కడా ఉండదు ఎక్కడ చూసినా 90 డిగ్రీసే మాక్సిమం 0 నుండి 90 90 నుండి 0 0 నుండి 90 90 నుండి 0 అంటే ఇక్కడ ఎక్కడ చూసినా 90 డిగ్రీలే మాక్సిమం ఉంది మరి ఒకవేళ నాకు 282 డిగ్రీలు కావాలి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ ఇట్ ఈ యాంగిల్ నేను ఎట్లా చూడాలి 282 డిగ్రీలు ఉంటే నేను దీన్ని ఎట్లా మెజర్ చేయాలి అంటే కొంచెమంతా కన్ఫ్యూజ్గానే అనిపిస్తుంది టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు క్లియర్గా నీట్గా చక్కగా అర్థమయ్యేటట్టుగా దీన్ని కూడా నేను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి మీ దగ్గరికి ప్రజెంట్ చేస్తాను ఏ విధంగా మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బొమ్మ ఇస్తాడు ఎగ్జామ్లో ఇచ్చి ఈ బొమ్మలో కనపడేటటువంటి రీడింగ్ ఎంత అంటాడు అర్థమైందా మరి ఆ రీడింగ్ ఎంత అనేది మనం ఎట్లా చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి అనే దాన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా అప్డేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే గైస్ ఈ క్లాసులో చెప్పినటువంటి ప్రతి విషయం మీకు అర్థం కావాలని అదేవిధంగా ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ యొక్క మెథడ్స్ అంటే క్వశ్చన్ అడిగేటటువంటి విధానం ఎలా ఉంటుందో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది తెలుసు కదా నా పేరు మర్లపాటి వీరస్వామి మర్లపాటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐటీఐ ఆస్పిరెంట్స్ ఐటీఐ ఫిట్టరు టర్నరు మెషనిస్ట్ ట్రేడ్స్ పిల్లల కోసం ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్ 365 డేస్ రన్నింగ్లోనే ఉన్నాయి మీకు ఎవరికైనా ఐటీఐ సబ్జెక్ట్ మీద ఆన్లైన్ క్లాసెస్ కానీ కావాలనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి మన ఫోన్ నంబరు గూగుల్లో కూడా చూడొచ్చు మీరు లేదా యూట్యూబ్లో అయినా చూడొచ్చు యూట్యూబ్లో మర్లపాటి కోచింగ్ సెంటర్ గూగుల్లో కూడా మర్లపాటి కోచింగ్ సెంటర్ అందులో మీకు పూర్తి డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి నా ఫోన్ నంబర్లు 9491520 9550 9280 మీరు ఈ క్లాసు ఎలా ఉందో జాగ్రత్తగా మొత్తం స్కిప్ కాకుండా పూర్తిగా విని మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తే ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో ఇంకా నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా గైస్ ఎనీహౌ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ది క్లాస్ బై బై గైస్ సీ యూ ఆల్